భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ రైతు సదస్సులో పాల్గొని పంటలపై రైతులకు అవగాహన కల్పించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామ నాగేశ్వర, ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, శ్రీరాము నాయక్, ఎమ్మెల్సీ చాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎంబీ రెడ్డి, డిస్ట్రిక్ట్ జెడ్పీ వైస్ చైర్మన్ కంచెల చంద్రశేఖర్ రావు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్పర్సన్ దామోదర్, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ కోఆర్డినేటర్లు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఎర్రవల్లిలో వారి సొంత ఫామ్ ఉన్న దగ్గర కూడా వారు రైతు బంధు వేదికని ఎనౌన్స్ చేశారు వారి సొంత డబ్బులతోని. అట్లనే మరి నేను కూడా నా రఘునాథపాలెం మండలంలో నా దీంట్లో అనౌన్స్ చేశా సార్. ఇక్కడ కూడా భద్రాచలంలో కూడా మా అమ్మగారి ఊరుంది, నర్సాపురం క్లస్టర్లో రైతు బంధు వేదిక నేను నిర్మాణం చేసి పెడతా. ఎమ్మెల్యేలు కూడా దయచేసి ముందుకు రమ్మని కోరుతా ఉన్నాం. రైతు బంధు వేదికకి సంబంధించి మరి ఎవరైనా సరే సొంత డబ్బులతో కానీ లేదా ఇంకోటి కానీ వస్తే వాళ్ళ దాతల పేర్లు, అంటే వాళ్ళ తండ్రి గారి పేరు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రియమైన వాళ్ళ పేర్లు కానీ ఆ పేర్లు కూడా పెట్టడానికి కూడా ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు. నేను మా తాతగారి పేరు మీద నర్సాపురంలో రైతు బంధు వేదికకి సంబంధించి ఒక వేదిక నిర్మాణానికి నా మంచి సహాయ సహకారం తెలియజేస్తా ఉన్నాను. అట్లనే మరి ఈ వానాకాలానికి సంబంధించి కూడా సార్, మీరు మీకు అపారమైన ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఇచ్చిన ఏదైతే వానాకాలం ప్లాన్ ఏదైతే ఉందో ఈ వానాకాలం ప్లానింగ్కి సంబంధించిన దాంట్లో కూడా మరి ప్రధానంగా మనకున్న ఛాలెంజ్ మెయిజ్ సార్. మనకు తెలుసు ఈ మెయిజ్ డెఫినెట్గా మనం డిస్కరేజ్ చేయాల్సిన క్రాప్ మెయిజ్, ఇందులో కొత్తగూడెం జిల్లా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని కంపల్సరీగా మనం డిస్కరేజ్ చేసి ఆల్టర్నేట్ క్రాప్స్లో డెఫినెట్గా ముందుకు పోదాం. అంతకన్నా పెద్ద ఎత్తున మనం చేయాల్సింది ఏంటంటే ఎంపీగా చెప్పినట్టు మనం పామ్ ఆయిల్ సంబంధించి సార్ 6 నుంచి 7 లక్షల ఎకరాలు మనం పామ్ ఆయిల్ కల్టివేషన్ తెలంగాణలో చేయొచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎక్కడో పెద్దపల్లి లాంటి జిల్లాల్లోనే వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. మన దగ్గర ఆల్రెడీ 2 ఫ్యాక్టరీలు ఉండి పామ్ ఆయిల్ సాగుతూ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ శాతం రేపు రాబోయే రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరి పత్తి నుంచి పామ్ ఆయిల్కి మనం మారినా కూడా మంచిదే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ఆ వైపు కూడా మనం ఎక్కువ డ్రైవ్ చేద్దాం. దానికి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఉంది, ఎస్సీ ఎస్టీలు 100% ఉంది, మిగతా వాళ్ళకి 75% డ్రిప్ ఇరిగేషన్ నాకు తెలిసి 90% 75% డ్రిప్ ఇరిగేషన్ ఉంది. ఇతరత్ర ప్లాంట్ మెటీరియల్ అవసరమైన దానికి కూడా మనం ముందుకు పోయి చేద్దాం. హార్టికల్చర్కి సంబంధించిన మన ఇన్స్టిట్యూట్ ఉంది అశరవపేటలోనే కాబట్టి పామ్ ఆయిల్కి సంబంధించి మిగతా జిల్లాల కన్నా మనం ఇంకా పెద్ద ఎత్తున ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి అది ప్లస్ ఉద్యానవన పంటలకు సంబంధించి కూడా మన పంటల విధానంలో మార్పిడి రావాల్సిన అవసరం ఉంది. అది కూడా మీ నేతృత్వంలో తప్పకుండా మంచి పురోగతి సాధిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అటు క్రాప్ లోన్ వేవర్లో కానీ లేదా ఇతరత్ర బెస్ట్ ప్రాక్టీస్ మీరు ఎట్లా అయితే కరోనా విషయంలో భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ని గొప్పగా నిలిపారో అట్లనే ఈ వానాకాలం ప్లాన్లో కూడా తప్పకుండా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ని ముందు వరుసలో ఉంచుతారని చెప్పి పూర్తి విశ్వాసంతో మీ అందరి మరి ఆశ్వాసంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుని ధన్యవాదాలు తెలియజేస్తాం. రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు తర్వాత